జాతీయ టీకా పంపిణీ కార్యక్రమం సవరించిన మార్గదర్శకాలు విడుదల చేసింది. తయారీదారుల నుంచి 75% వ్యాక్సిన్లను కేంద్రమే సేకరించనుంది. జాతీయ టీకా పంపిణీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రాలకు ఉచిత సరఫరా చేయనుంది. ప్రభుత్వ కేంద్రాల ద్వారా ఉచితంగా టీకాలు అందజేయాలని సూచించింది. 18 ఏళ్లు పైబడిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలా వద్దా అనేది రాష్ట్రాలదే నిర్ణయమని తేల్చేసింది. వైరస్ తీవ్రత, జనాభా, వ్యాక్సినేషన్ పురోగతి ఆధారంగా రాష్ట్రాలకు టీకాలు ఇవ్వనుంది. అలాగే వ్యాక్సిన్ వేస్టేజ్ ప్రభావం కేటాయింపులపై ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ నడి తెలుసుకుందాం. సతీష్, పూర్తి వివరాలు ఏ విధంగా ఉన్నాయి? క్రాంతి, నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రసంగం అనంతరం కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను సవరిస్తూ కూడా కోవిడ్ నూతన మార్గదర్శకాలను సవరిస్తూ ఒక నోట్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. తయారీదారుల నుంచి 75% వ్యాక్సిన్ సేకరించి కూడా కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాలకు విడివిడిగా పంపిణీ చేస్తుందని కూడా అందులో ప్రకటించారు. అయితే జాతీయ టీకా పంపిణీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రాలకు ఉచిత టీకా సరఫరా చేస్తామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం కేంద్రాల ద్వారా ఉచిత టీకాలు అందజేయాలని కూడా వెల్లడించింది. 18 ఏళ్లపై పడిన వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలా వద్దా అనేది రాష్ట్రాల నిర్ణయం తీసుకోవచ్చన్న అంశాన్ని కూడా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి వదిలేసింది. మరోవైపు వైరస్ తీవ్రత, జనాభా, వ్యాక్సినేషన్ పురోగతి ఆధారంగా రాష్ట్రాలకు టీకాల కేటాయింపు కూడా జరగకపోతుంది. ఎందుకంటే అత్యధిక సంఖ్యలో ఆ రాష్ట్రాల్లో ఒకవేళ గాక కరోనా కేసులు పెద్ద సంఖ్యలో ఉంటే ఆ రాష్ట్రాలకు మొదటి ప్రియారిటీ ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక వ్యాక్సిన్ వేస్టేజ్ ప్రభావం కేటాయింపుల పైన కూడా ఉంటుందని కూడా స్పష్టం చేసింది. వ్యాక్సిన్ సరఫరా ఆయా రాష్ట్రాలకు ముందే సమాచారం కూడా అందించినట్టు కూడా కేంద్రం పేర్కొంది. ఇక జిల్లా టీకా కేంద్రాల స్థాయిలో వ్యాక్సిన్ లభ్యత సమాచారంపై కూడా ఇప్పటికే పబ్లిక్ డొమైన్ లో అందుబాటులో ఉంచాలి. దాని వివరాలన్నింటినీ కూడా టీకా ఎంత ఉంది, ఎంత మోతాదులు ఉన్నాయనేది కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని కూడా తాజా మార్గదర్శకాల్లో ప్రకటించింది. ఇక టీకా తయారీదారులు నెలవారీ ఉత్పత్తిలో దాదాపు 25% ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఇవ్వచ్చు అనేది కూడా ఈ మార్గదర్శకాల్లో రూపొందించారు. ఇక ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇప్పటికే నిన్న ప్రధాని మాట్లాడుతూనే ఒక 150 రూపాయలు ఛార్జ్ చేసినందుకు కూడా మించకూడదు అనేది కూడా ఇప్పటికే ప్రైవేట్ హాస్పిటల్కు ఆదేశాలు జారీ చేసిన అనుగుణంగానే ఈ రోజు కూడా తాజా మార్గదర్శకాలు కూడా అది మరోసారి రూపొందించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై ఎప్పటికప్పుడు కూడా నిఘా పెట్టాలి. ప్రైవేట్ హాస్పిటల్లు ఎక్కువ సంఖ్యలో కాక ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే వారిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇందులో పేర్కొన్నారు. ఇక పౌరులందరూ వారి ఆదాయ స్థితితో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అయ్యారు, ప్రతి ఒక్కరికి కూడా టీకా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా అందులో పేర్కొన్నారు. ఇక కోవిన్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రతి పౌరుడు టీకాల బుకింగ్ సౌకర్యం సమర్థవంతంగా చేసుకోవాలి. సురక్షితంగా ప్రీ బుకింగ్ చేసే సదుపాయం కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని కూడా ఈ తాజా మార్గదర్శకాలు పెంచారు. ఇక మార్గదర్శకాలు ఈ నెల అంటే జూన్ 21వ తేదీ నుంచి కూడా అమల్లోకి రానట్టు కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఇప్పటికే తాజా మార్గదర్శకం అయితే రిలీజ్ చేసింది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.